తెలంగాణ ప్రజలకి నమస్కారాలు. చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండల హెడ్ క్వార్టర్లో గర్ల్స్ గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన పిల్లలకి సుమారు 100 మందికి ఫుడ్ పాయిజన్ అయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం తెలుసుకొని వెంటనే హాస్పిటల్ను విజిట్ చేసి డాక్టర్ని పిలిపించుకొని వార్డన్ని పిలిపించుకొని పిల్లల బాగోగులు తెలుసుకున్నా మధ్యాహ్నం తిన్న తర్వాతనే మాకు వామిటింగ్స్ మొదలైన శోభకాన్ని చెప్పడం జరిగింది. డాక్టర్ గారిని తెలుసుకుంటే ఫుడ్ పాయిజన్ అయింది మేడం అని చెప్పడం జరిగింది. మరి అడ్మిట్ అయిన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మెరుగైన వైద్యం అందించాలని బొడిగే శోభక్క గాలనగా నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఇక ముందు ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని కూడా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానా. ప్రిన్సిపాల్ గారిని పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలందరూ భయపడుతున్నారు కాబట్టి పేరెంట్స్కి అప్పచెప్పాలని ప్రిన్సిపాల్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా.